ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మింగిపోతా ఉందన్న అని చెప్తా ఉన్నాడు. ఇది 1.6 కిలోమీటర్స్. మీకు ఇంకొక మాట కూడా చెప్పాల, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కూడా నమామి గంగా అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చినాడు. గంగా నది తీరం వెంబడ సాఫ్ చేయాలి, మంచిగా చేయాలి, సుందరీకరణ చేయాలని ప్రాజెక్ట్ ఇచ్చినాడు. మొత్తం 2400 కిలోమీటర్ల గంగా నది ఉంటే దాని మొత్తం ఖర్చు ఎంతో తెలుసా? 2400 కిలోమీటర్లు, 40,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత గొప్పదంటే 55 కిలోమీటర్ల మూసికి మాత్రం 150,000 కోట్లట. 2400 కిలోమీటర్లకేమో 40,000 కోట్లంట, 55 కిలోమీటర్ల మూసికి మాత్రం 150,000 కోట్లంట. ఎందుకయ్యా, ఏం చేస్తావు దీంతో అంటే సమాధానం లేదు. ఎవరు అడుగుతున్నారు, నిన్ను ఎవరు అడిగినారు మూసీ చేయమని అంటే సమాధానం లేదు. నువ్వు చెప్పింది ఏంది, ప్రజలకు ఎలక్షన్ల ముందు 100 రోజుల్లోనే పెన్షన్లు డబల్ చేస్తా అన్నాడు, 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నాడు. కేసీఆర్ గారు ఒక అవ్వకో తాతకో ఇస్తున్నాడు ఇంట్లో, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. అదేవిధంగా ఇంకో మాట చెప్పిండు, ప్రభుత్వ ఉద్యోగులుంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఒక్కరికి ఇస్తే నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. వచ్చిందా ఒక్కరికన్నా? 100 రోజుల్లో చేస్తా 6 గ్యారంటీలు అన్నాడు. అయినా పెద్ద మనుషులకు 4000 మోసం. మహిళా సోదరిమణులు, మా ఆడబిడ్డలు, ఆడబిడ్డలకు చెప్పినాడు నన్ను గెలిపించండి, కోడలికేమో 2500, అత్తకేమో 4000, ఇంట్లో 4500 నేనే ఇస్తా, మీరు పని చేసే అవసరం లేదన్నాడు. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు 18 ఏళ్ళు నిండిన తెలంగాణలో. ఒక్కరికన్నా వచ్చిందా 2500? ఒక్కరికి రాదు. రైతు బంధు రైతులను మోసం. కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా, మీరు నాకు ఓటు వేయండి అన్నాడు. రాష్ట్రంలోని 60,00,000 మంది రైతులను మోసం చేసిండు. ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే, 100 రోజులు, 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 100 రోజుల
సంతకాలు పెట్టి స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టి అఫిడవిట్లు దేవుడి ముంగట పెట్టి దేవుళ్ళ మీద ఒట్లేసి నేను డిసెంబర్ 9 నాడు చేస్తా, 7 నాడు చేస్తా, 15 ఆగస్టు నాడు చేస్తా అని రుణమాఫీ అని ఇంకోటని ఇంకోటని ఎన్ని హామీలు ఇచ్చి అవన్నీ పక్కకు పెట్టి ఇలా వచ్చి మూసి మీద పడ్డాడు. ఎందుకో తెలుసా? కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీకి 150,000 కోట్ల రూపాయలలో ఢిల్లీకి ఒక 25,000 కోట్ల మూటలు ఢిల్లీ కాంగ్రెస్ కు పంపడానికే మీ అందరినీ ఇవాళ ఇక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీ అందరికీ మేము ఇచ్చే మాట ఒకటే, మీ అందరికీ మేము ఇచ్చే మాట ఒకటే, ఏది ఏమైనా సరే, ఏది ఏమైనా సరే, మేము జైలుకు పోయినా సరే ఆ బుల్డోజర్లకు అడ్డంగా మేమే వస్తాం, మేమే ఉంటాం. దయచేసి దయచేసి ధైర్యం కోల్పోకండి. నేనేదో డైలాగ్ చెప్పడానికి రాలేదు. ధైర్యం కోల్పోకండి. 10 ఏళ్ళు హైదరాబాద్ ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. 10 ఏళ్ళు ఒక్కరోజు కూడా కర్ఫ్యూ లేకుండా. నేను హైదరాబాద్ లోనే పెరిగినోని, నేను హైదరాబాద్ లోనే స్కూల్కి పోయినోని. హైదరాబాద్ లో నేను చిన్నప్పుడు ఎట్లుంటుండేనో ఇదే కాంగ్రెస్ పాలనలో నాకు తెలుసు. హిందువులు ముస్లింలు అన్నదమ్ముల్లాగుండే హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా గొడవలు అవుతుండే. గణేష్ చతుర్థి అంటే కర్ఫ్యూ, రంజాన్ అంటే కర్ఫ్యూ, బక్రీద్ అంటే కర్ఫ్యూ నేను చిన్నగా ఉన్నప్పుడు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క చిన్న గొడవ, హిందూ ముస్లిం కానీ ఆంధ్ర తెలంగాణ కానీ ఏ గొడవ లేదు. బ్రహ్మాండంగా అందరం అన్నదమ్ముల్లాగా హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకున్నాం. కొత్త లింక్ రోడ్లు వేసుకున్నాం, కొత్త ఫ్లైఓవర్లు కట్టుకున్నాం, కొత్తగా ఐటీ కంపెనీలు తెచ్చుకున్నాం, భూముల విలువ పెరిగింది, బ్రహ్మాండంగా ప్రజల సంపద పెరిగింది, అందరిలో ఒక ధీమ పెరిగింది. ఇప్పుడే ఒక చెల్లె చెప్తా ఉంది, నేను నా ఆయన మా ఆయన ఇద్దరం మా పిల్లలు 3 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలు మేము వాళ్ళ కోసం కష్టపడుతున్నాం, 60 లక్షలు మా మొత్తం కుటుంబం ఆస్తి విలువ, దానికోసం ఇద్దరం తన్నలాడుతున్నామన్న పిల్లలను డే కేర్ పంపేయని. అట్లా ఒకరిద్దరు కాదు, హైదరాబాద్ లో ఇవాళ లక్షల మంది మీరందరూ ఉన్నారు. మీ అందరూ మొన్న ఎన్నికల్లో మీ మీద పగబట్టిండు రేవంత్ రెడ్డి, ఎందుకంటే మీరందరూ మమ్మల్ని గెలిపించిండ్రు. మొత్తం హైదరాబాద్ అంతా కాంగ్రెస్ కు ఒక్క సీట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ ని గెలిపించిందన్న కోపంతోనే ఈ అక్కరలేని ప్రాజెక్ట్ తీసుకొచ్చి లక్షల మందిని రోడ్ల మీదకి వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఒక్క మాట రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి, ఒక్క మాట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీ రాహుల్ గాంధీ ఏమో అక్కడ పనిచేసాలు ఇస్తుండు హర్యానాలో ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ రాజ్ నయ్ చెలేగా అంటుండు. మరి మీ అయ్య జాగీరా ఇక్కడ ఇక్కడెట్లు నడుస్తారు నేను అడుగుతా ఉన్నా. అక్కడ మేమో బుల్డోజర్ నడవట, అక్కడ బుల్డోజర్ నడవద్దట, కానీ ఇక్కడ మాత్రం మనం తేడాగా దొరికినామట హైదరాబాద్ లో. ఇక్కడ మాత్రం వాళ్ళ అయ్య జాగీర్ అన్నట్టు బుల్డోజర్లు పంపుతారట. రాహుల్ గాంధీ సంగతి రేవంత్ రెడ్డి సంగతి మనం కలిసి కట్టుకుంటే
బరాబర్ చెప్పచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి, నీకు చిత్తశుద్ధి ఉంటే నీకేమన్నా